ఉపాధ్యాయులకు విద్యార్థులకు ఉపయోగపడే వివిధ రకాల ఆన్లైన్ సర్వీసులు మరియు ఇతర విద్యా సమాచార వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విద్యార్థులను డ్రాప్ బాక్స్ లో ఎలా పెట్టాలో ఈరోజు మనం ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఏదైనా బ్రౌజర్లో చైల్డ్ ఇన్ఫో అని సెర్చ్ చేయాలి. సెర్చ్ చేయగానే అక్కడ మొదట వచ్చేటువంటి ట్యాబ్ ఈఎంఎస్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఈఎంఎస్ పై క్లిక్ చేసినట్లయితే మనకి పైన రెడ్ కలర్లో డిపార్ట్మెంట్ లాగిన్ అని కనబడుతుంది, దాని మీద క్లిక్ చేసుకోవాలి. దాని మీద క్లిక్ చేసినట్లయితే మనకి స్కూల్ డైస్ కోడ్ని పాస్వర్డ్ని అని అడుగుతుంది. కింద క్యాప్చా అని అడుగుతుంది, ఆ క్యాప్చా ఎంటర్ చేసి మనం లాగిన్ అవ్వాలి. ముందుగా ఈ విధంగా లాగిన్ అయిన తర్వాత పైన లెఫ్ట్ సైడ్లో కార్నర్లో ఉన్న బటన్పై క్లిక్ చేస్తే ఈ విధంగా మనకి కొన్ని ఆప్షన్స్ కనబడతాయి. వాటిలో అడ్మిషన్ అండ్ ఎగ్జిస్ట్ అనే ఆప్షన్ ఉంటుంది, దానిపై క్లిక్ చేయాలి. దానిపై క్లిక్ చేయగానే కొన్ని ఆప్షన్స్ వస్తాయి, వాటిలో స్టూడెంట్ యాక్టివ్ అండ్ ఇన్యాక్టివ్ పై క్లిక్ చేసుకోవాలి. స్టూడెంట్ యాక్టివ్ అండ్ ఇన్యాక్టివ్ పై క్లిక్ చేయగానే ఈ విధంగా వస్తుంది. అక్కడ చైల్డ్ ఆధార్ కానీ లేదా చైల్డ్ ఐడి కానీ ఇవ్వమని అడుగుతుంది, మనం వాటిని ఎంటర్ చేసుకోవాలి. అక్కడ ఎంటర్ చేయగానే ఈ విధంగా మనకి ఇలా ఓపెన్ అవుతుంది. డ్రాప్అవుట్ డేట్ మరియు డ్రాప్అవుట్ రీజన్ అడుగుతుంది. ఈ విధంగా డ్రాప్అవుట్ డేటు మరియు డ్రాప్అవుట్ రీజన్ ఇచ్చి కింద ఉన్నటువంటి డ్రాప్అవుట్ స్టూడెంట్ పై క్లిక్ చేయండి. మనకి ఈ విధంగా సక్సెస్ అని వస్తుంది. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.